అందం అభినయం కలగవలిస్తే నయనతార. శ్రీరామరాజ్యంతో తర్వాత నయనతార ఇక వెండి తెరకు సెలవు అన్నట్టుగా కొంతమంది పెద్దలు అన్నారు. మీరు ఆవిడని ఎలా ఒప్పించి కృష్ణ వందే జగద్గురులో నటింపజేశారు? దేవికా క్యారెక్టర్ నయనతార మాత్రమే పోషించగలను అనుకున్నామండి. దెన్ వీ స్పోక్ టు హర్ మేనేజర్. సినిమాలు చేయట్లేదు చెప్పారండి తను. సో ఒక 3.5-4 నెలలు వెతుక్కోవాల్సి వచ్చిందండి. హీరోయిన్ ఎవరు, హీరోయిన్ చాలా ఆడిషన్స్ చేశాను, వాళ్ళు అనుకున్నాను, వీళ్ళు అనుకున్నాను, నయనతార మాత్రమే పోషించగలదని నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చానండి. ఈ క్యారెక్టర్కి ఒక నిర్దిష్టమైన యాటిట్యూడ్ ఉంటుందండి, ఒక అద్భుతమైన విలువలు ఉంటాయండి. అది నయనతార పర్సన కూడా అంత ఎక్సైటింగ్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ తను మాత్రమే చేయగలదని ప్రగాఢంగా నమ్మాను. అండ్ దేవిక క్యారెక్టర్ ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు తెర మీద వెరీ ఎక్సైటింగ్ ఫీలింగ్. ఈ సినిమాలో దేవిక క్యారెక్టర్కి తనే డబ్బింగ్ చెప్పడం జరిగింది. చెబితే వినవటి వయస మరుపే మొదటి దశ అటుపై దాని దిశ తలపదు చిలిపి తమాషా నదిలటు వైపు కనుక దలని చూపు నిను మరచిన తలపు వినది కని పిలుపు విహారమా సాగే సరగమా సరదా తగదు సుమా సుతారమా పాపా జాగర్తే పరాకులో పడతావే